నమస్తే, ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను రత్నమాల. ముందుగా హెడ్లైన్స్. మార్చి 1న మోడీ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీజీ ఐజీ గోయల్. బీచ్ రోడ్ అనధికార విగ్రహాల ఏర్పాటు, జీవీఎంసీకి హైకోర్టు మొట్టికాయ. ఇరవై ఏడు నుంచి ప్రపంచ బీచ్ వాలీబాల్ పోటీలు, పాల్గొనున్న 23 దేశాల జట్లు. ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న పార్టీలు, ముందంజలో వైసీపీ. దక్షిణ టీడీపీలో వర్గపోరు, ఎమ్మెల్యే వాసుపల్లి అనుకూల ప్రతికూల నిరసనలు. ఇక వార్తల వివరాలు. ప్రధాని మోడీ మార్చి 1న నగరానికి వస్తున్నారు. రైల్వే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లను ఎస్పీజీ ఐజీ గోయల్ జిల్లా ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. రాష్ట్ర విభజన అనంతరం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ విభజన హామీల అమలులో నవ్యాంధ్రకు మొండిచేయి చూపిందంటూ టీడీపీ సర్కార్ పదే పదే ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పురోభివృద్ధికి ఇప్పటి వరకు కేంద్రం అందించిన సహకారంపై స్పష్టతనివ్వాలని మోడీ భావించారు. విశాఖ బహిరంగ సభలో ఆ వివరాలను బహిర్గతం చేయనున్నారు. మరోపక్క అధికార టీడీపీ సహా పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మోడీ సభను అడ్డుకుంటారంటూ జరుగుతున్న ప్రచారం కారణంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఎస్పీజీ ఐజీ గోయల్ పర్యవేక్షణలో నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా, కలెక్టర్ భాస్కర్లు మోడీ సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై గోయల్ పలు సూచనలు చేశారు. వాటిని సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది కలగని రీతిలో పాటించి మోడీ సభ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని సిపి లడ్డా మీడియాకు తెలిపారు. దాదాపు 5 ఏళ్ల పాలనా కాలంలో నవ్యాంధ్రకు కేంద్రం ఏ రకమైన సహకారం అందించలేదంటూ టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టి రాష్ట్ర ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలన్నదే ఈ సభ ముఖ్యోద్దేశమని ఎమ్మెల్సీ మాధవ్ స్పష్టం చేశారు. విజయవంతం చేయాలని విశాఖవాసులకు విజ్ఞప్తి చేశారు. 2019కి మన ప్రైమ్ మినిస్టర్ గారు ప్రోగ్రామ్ ఉన్నాయి. పబ్లిక్ మీటింగ్స్ ఇక్కడే ఆ రోజు 6:30 ఆఫీషియలీ 6:30 ఇక్కడ రావడం జరుగుతుంది. దానికి ప్రిపరేషన్ కోసం ఈరోజు ఇక్కడ మేము, తర్వాత ఎస్పీజీ, కలెక్టర్ గారు, ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ వచ్చాము. దీనిలో ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాలా, డయస్ కోసం, తర్వాత ఆల్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్, దెన్ ఆల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, తర్వాత రైల్వే అథారిటీస్ వాళ్ళతో ఏమి టైప్ చేసుకోవాలా, అన్ని వాళ్ళు ఆర్గనైజర్స్తో, వాళ్ళు సిటీ ప్రెసిడెంట్ అండ్ ఆల్ అదర్ ఆర్గనైజర్స్తో మాట్లాడడం జరిగింది. అలాగే ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలా కాంట్రాక్టర్స్కి, ఆల్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి చెప్పడం జరిగింది మా తరఫు నుంచి. అండ్ మోస్ట్ లైక్లీ ఇన్ నెక్స్ట్ 2 డేస్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ప్లేస్ అండ్ వీఆర్ నాట్ ఎంటిసిపేటింగ్ ఎనీ ప్రాబ్లమ్ యాజ్ ఫార్ ఎస్ ఆల్ దీస్ arrangements are there. SPG people have already seen and they are happy with the pace of this. They have given some suggestions. We are implementing on those suggestions and we are hopeful that memo complete ga kachithanga full proof security istam andi. ఏదైతే ప్రధానమంత్రి యొక్క కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి ఎస్పీజీ ఐజీ గారు రావడం జరిగింది. ఐజీ గారితో పాటు లోకల్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు, మిగతా అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన హెడ్స్ అందరూ రావడం జరిగింది. ఇక్కడ ఒక అద్భుతమైన భవ్యమైన బహిరంగ సభ చేయడానికి ఏవైతే వాళ్ళు రక్షణ సంబంధించిన అంశాలు ఉన్నాయో అంశాలని పరిశీలించడం జరిగింది. వాళ్ళు ఫుల్ సాటిస్ఫాక్షన్ అవ్వడం జరిగింది. ఈ గ్రౌండ్ సంబంధించి ఏదైతే రైల్వే లైన్ ఉందో ఆ రైల్వే లైన్ కూడా దాన్ని కార్డన్ ఆఫ్ చేస్తున్నారు. ఆ విధంగా ఈ చుట్టుపక్కల ప్రజలకు ఇబ్బంది లేకుండా అందరూ వచ్చేటట్టు ఈ కార్యక్రమం చేయాలని చెప్పి మేము మనవి చేసుకున్నాం. అలాగే ఎవరైతే సామాన్య ప్రజలు మోడీ గారిని చూడడానికి వస్తారో, బహిరంగ సభలో చూడడానికి పాల్గొనడానికి వస్తారో, వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పాం. అలాగే ఈ యొక్క మెయిన్ రోడ్ ఏదైతే 80 ఫీట్ రోడ్ ఉందో ఆ 80 ఫీట్ రోడ్ కూడా ప్రజలకు యాక్సెస్ ఇవ్వమని చెప్పాం. పార్కింగ్తో పార్కింగ్ కాకుండా ప్రజలకు యాక్సెస్ ఇస్తే అందరు లోపల రావడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. విశాఖ నగరం బీచ్ రోడ్లో ఏర్పాటు చేసిన విగ్రహాలపై హైకోర్టు స్పందించింది. విగ్రహాలు అనధికారమైనవి అయితే వాటి తొలగింపునకు చర్యలు తీసుకోవాల్సింది జీవీఎంసీనేనని వ్యాఖ్యానించింది. విశాఖలోని పాండురంగాపురం 18వ వార్డులో ఏర్పాటు చేసిన విగ్రహాలు అనధికారమైనవి అయితే వాటి తొలగింపుకు చర్యలు తీసుకోవాల్సింది మహావిశాఖ నగరపాలక సంస్థేనని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో ప్రమాణపత్రాలు దాఖలు చేయాలని జీవీఎంసీ కమిషనర్ ఇతర ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను మార్చి 11కు వాయిదా వేసింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి ప్రవీణ్ కుమార్, జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. బీచ్ రోడ్లో నందమూరి హరికృష్ణ, దాసరి నారాయణరావు, అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాలను చట్ట నిబంధనలకు విరుద్ధంగా 2018 డిసెంబర్ 1న అక్కినేని కళాసాగర్ సొసైటీ ఏర్పాటు చేసిందని పేర్కొంటూ సామాజిక ఉద్యమకారుడు బొలిశెట్టి సత్యనారాయణ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. మాజీ పార్లమెంటు సభ్యుడు, భారత సాంస్కృతిక కేంద్రం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరై విగ్రహాలను ఆవిష్కరించారన్నారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాజ్యం మరోసారి హైకోర్టులో విచారణకు రాగా జీవీఎంసీ వైఖరి తెలుసుకోవడం కోసం వాయిదా వేసింది. ప్రపంచ బీచ్ వాలీబాల్ పోటీలు ఈ నెల 22న ఆర్కే బీచ్లో ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలలో 23 దేశాల నుంచి 56 టీంలు తలపడనున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ఏపీ వాలీబాల్ సంఘం అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ పి గణబాబు వెల్లడించారు. విశాఖ నగరంలోని ఆర్కే బీచ్ వేదికగా ఈ నెల 27న ప్రపంచ బీచ్ వాలీబాల్ పోటీలకు ప్రారంభోత్సవం జరగనుంది. 28వ తేదీ నుంచి పోటీలు జరగనున్నాయని ఏపీ వాలీబాల్ సంఘం అధ్యక్షుడు, విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు తెలిపారు. పోటీలను తిలకించేందుకు 5,000 మందికి సరిపోయేలా గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనికి టిక్కెట్లు కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించారు. సీఎంఆర్ సెంట్రల్ ఆర్కే బీచ్ పోటీల వేదిక వద్ద టిక్కెట్లు లభించనున్నాయి. ఈ పోటీలలో తలపడేందుకు 23 దేశాలకు చెందిన 26 మహిళల జట్లు, 30 పురుషుల జట్లు పాల్గొంటున్నాయి. మార్చి 3వ తేదీన ఫైనల్స్ జరగనున్నాయి. బీచ్ వాలీబాల్ ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రసిద్ధి పొందిందని, దేశంలోనే తొలిసారిగా విశాఖలో జరుగుతుండటం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ పోటీలను లేజర్ స్పోర్ట్స్ సంస్థ నిర్వహిస్తోందని తెలిపారు. సమావేశంలో అర్జున, ద్రోణాచార్య పురస్కార గ్రహీత ఎం రమణారావు, ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. 28 నుంచి 3 మార్చి వరకు విశాఖపట్నం రామకృష్ణ బీచ్లో బీచ్ వాలీబాల్ వరల్డ్ టూర్, ఇప్పుడు వరల్డ్లో బీచ్ వాలీబాల్ ప్రమోషన్కి ఇంట్రడ్యూస్ చేసిన ఈవెంట్, ఇండియాలో ఫస్ట్ టైం వైజాగ్లో ఈ ఈవెంట్ చేస్తున్నారు. ఒక టెంపరీ గ్యాలరీని, ఒక 5,000 కెపాసిటీ గ్యాలరీని నిర్మాణం చేసి అక్కడ ఈవెంట్ చేయడానికి, ప్రత్యేకించి 56 జట్లు పాల్గొనేటువంటి ఈవెంట్స్లో మరి ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి టీమ్స్ అన్నీ కూడా చేరుకుంటున్నాయి. ఒక మంచి ఈవెంట్, బోత్ మెన్ అండ్ ఉమెన్కి ఈ ఈవెంట్ జరగబోతూ ఉంది. కాబట్టి బీచ్ వాలీబాల్ అనేటువంటిది ఒక చాలా ప్రమోట్ అవుతున్నటువంటి ఈవెంట్, ప్రపంచవ్యాప్తంగా చాలా క్రేజీ ఈవెంట్. ఆ వాలీబాల్ సాధారణ వాలీబాల్ కంటే కూడా బీచ్ వాలీబాల్ ఒక టఫ్ ఈవెంట్. అలాంటి ఈవెంట్ని వైజాగ్ అలాట్ కావడమే కాకుండా ఈ ఈవెంట్ సక్సెస్ చేసే బాధ్యత లీజర్ స్పోర్ట్స్ ఎవరైతే ఈ ప్రమోటర్స్గా ఉన్నారో వాళ్ళు ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కానీ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాలీబాల్ టెక్నికల్ డైరెక్టర్ కూడా జూప్ ఇక్కడ వచ్చారు ఈ ఈవెంట్ అంతా ఆర్గనైజ్ చేయడానికి. సో దీనికి ఆ డీటెయిల్స్ అన్నీ మీరు చెప్తారు. 27th ఇనాగరల్ ఈవినింగ్ ఇనాగరల్ సెరమనీ ఉంటుంది. 28th నుంచి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ నుంచి మార్నింగ్ సెషన్ 7:30కి, అట్లాగే ఆఫ్టర్నూన్ సెషన్ 3:30కి. 3rd ఫైనల్స్ ఉంటాయి, సెమీస్ అండ్ ఫైనల్స్. 3rd ఆఫ్టర్నూన్ మార్చ్ ఈ ఈవెంట్ జరుగుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ అందరూ కూడా వీక్షించడమే కాకుండా ఈ వాలీబాల్ని కూడా ప్రమోట్ చేయడానికి అందరూ సహకరించాలని. మొన్న ప్రచారం, నిన్న ప్రచార రథం, నేడు ప్రచార పాట. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచార పనిముట్లు సిద్ధం చేసుకుంటున్నాయి. విజయమే లక్ష్యంగా ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాయి. ఇక ప్రచార హోరు సాగనుంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గరలోనే ఉండటంతో అన్ని ప్రధాన పార్టీలు ముమ్మర ప్రచారం చేసేందుకు సిద్ధపడుతున్నాయి. ఇందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర నియోజకవర్గ కన్వీనర్ కెకె రాజు పార్టీ ఆఫీస్లో ఇటీవల పీకే టీం సిద్ధం చేసిన ప్రచార పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఉత్తర నియోజకవర్గ కన్వీనర్ కెకె రాజుతో పాటు పార్లమెంట్ కన్వీనర్ ఎంవివి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి, నియోజకవర్గ మహిళా కన్వీనర్ పద్మారెడ్డితో పాటు నియోజకవర్గ పరిధిలో ఉన్న వార్డు ప్రెసిడెంట్లు, అనుబంధ సంస్థల అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు.
ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ 4.5 సంవత్సరాల పాటు ప్రజలను మోసం చేస్తూ పాలించిన చంద్రబాబు ఎన్నికల వేళ తాయిలాలు ప్రకటించడం విడ్డూరంగా ఉందని, అదే సమయంలో ప్రజల సమస్యలపై నిత్యం పోరాటం చేస్తూ ప్రజల మధ్యనే ఉన్న జగన్ వలనే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. ఆడియో విడుదల అనంతరం కార్యకర్తలతో కలిసి నియోజకవర్గం పరిధిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ రాష్ట్రంలో ఉన్న దళితుల కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల కోసం, యువకుల కోసం, మహిళల కోసం, రైతు సమస్యలపై కానీ అనేక సమస్యలపై ఆయన చేస్తున్న పోరాటాలని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ద్వారా ప్రజలకి ఆయన ఏ విధంగా సేవ చేయాలనుకుంటున్నారు, ప్రజా సమస్యలపై పరిష్కారంపై ఆయనకున్న నిబద్ధత, నిజాయితీ తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రెడ్డి గారి మనోభావాలకు అనుగుణంగా ఆయన మనోభావాల్ని ఒక పాట రూపంలోకి తీసుకొచ్చి ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా ఆ పాటను రూపొందించి ఆ పాట ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మదిలో ప్రజలపై ఆయన ఏం చేయాలనుకుంటున్నారు, భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఏ రకమైన సంక్షేమ ఫలాలు అందించాలనుకుంటున్నారు, అందులో ముఖ్యంగా నవరత్నాలు కూడా ఆ పాటలో పొందుపరిచి ఈరోజు ఒక పాటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఐపాక్ టీమ్ ఆధ్వర్యంలో మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, గడిచిన 4.5 సంవత్సరాలుగా గడిచిన 2014 ఎన్నికల్లో అధికారంలోకి రాకపోయినా ఓటమిని కూడా స్ఫూర్తిగా తీసుకుని పాలక పక్షం కూడా ప్రజలకు చేయనటువంటి సేవని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ప్రజలకు అందించడం జరిగింది. ఒకవైపు అధికార పార్టీ పరిపాలన నిర్లక్ష్యం చేస్తూ పరిపాలించడంలో పూర్తిగా విఫలం చెంది ప్రజా సంక్షేమాన్నిదే పట్టుకుండా వ్యవహరిస్తుంటే, ప్రతిపక్షానికి ఒక గౌరవప్రదమైన హోదాను తీసుకొచ్చి ఓటమిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి సమస్యపై పోరాటం చేస్తూ ప్రభుత్వం మెడలు ఉంచి ఈరోజు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేయడం జరిగింది. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వర్గపోరు రోజురోజుకు ముదురుతోంది. సొంత పార్టీలోనే గ్రూపు రాజకీయాలు వెలుగు చూస్తున్నాయి. ఒక వర్గం ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసనలు చేపడితే మరో వర్గం మద్దతుగా కార్యక్రమాలు చేపడుతున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో వర్గపోరులు రచ్చకెక్కుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యేకు మరోసారి టికెట్ ఇవ్వకూడదని ఒక వర్గం, అతనికే టికెట్ ఇవ్వాలని మరో వర్గం పోటాపోటీ ఆందోళనలు చేస్తున్నాయి. ఉదయం ఒక వర్గం వ్యతిరేక నిరసనలు చేపడితే సాయంత్రం మరో వర్గం అనుకూలంగా పాలాభిషేకం నిర్వహిస్తున్నారు. తాజాగా 29వ వార్డులో స్థానిక టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించారు. కొంతమంది దుష్టశక్తులు స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పార్టీలో ఎటువంటి స్థానం లేని వాళ్లు మరొకరు వెనుక నుండి ఆడిస్తుంటే ఆడుతున్నారంటూ మండిపడ్డారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ వాసుపల్లి గణేష్ కుమార్నే ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని సవాల్ విసురుతున్నారు. 9వ వార్డు ఈ రోజు కొంతమంది దుష్ట పార్టీ కదా, ఇక్కడ పార్టీ ఇక్కడ ఉంది, వార్డు నాయకులు ఉన్నారు, జిల్లా నాయకులు ఉన్నారు, మహిళా కార్యకర్తలు ఉన్నారు, పార్టీ కేంద్రం ఇక్కడ ఉంటాయి. ఎవరో ముక్కు మొహం వేలని తెలియని వ్యక్తులు ఈరోజు ఇక్కడ గణేష్ కుమార్ టికెట్ ఇవ్వద్దండి, ఆ ఎవరిండాలో గణేష్ కుమార్ సేవలు కనబడట్లేదా మీకు? గణేష్ కుమార్ ఏం చేస్తాడు మీకు తెలీదా? కళ్ళు మూసుకున్నారా? ఎవరో నాయకులు వెనక నుంచి ఆడిస్తే మీరు ఆడేస్తారా? మీరు ఆడిస్తే మీకు మీకు ధైర్యం మీకు ఉందా? తట్టుకునే ధైర్యం వాసుపల్లి గణేష్ కుమార్ తట్టుకునే ధైర్యం మీకుంటే రండి, ఖబర్దార్. ఈరోజు చెప్తున్నాను నేను, గణేష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తారు, భారీ మెజార్టీతో సౌత్ నియోజకవర్గం మంచి కార్యలు కల్పిస్తారు. తమ్ముంటే మీరు కసుకోండి, తమ్ముంటే కసుకోండి, మా గణేష్ కుమార్ మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు. జై వాసుపల్లి గణేష్ కుమార్. ఆసిల్మెట్ సమీపంలో ఎంవివిఎస్ మూర్తి పేరిట టీడీపీ విశాఖ పార్లమెంటరీ ఎన్నికల కార్యాలయం ప్రారంభమైంది. ఎంవివిఎస్ మూర్తి మనుమడు శ్రీభరత్, ఎమ్మెల్యే గణబాబులు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు భరత్కు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భరత్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆశయ సాధనకు తాత ఎంవివిఎస్ మూర్తి బాటలో నడుస్తానన్నారు. తాత అకాల మరణం తనను ఎంతగానో కలిచివేసిందని, ఆ సమయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తమ కుటుంబానికి అండగా నిలిచి ఇచ్చిన భరోసా మరువలేనిదన్నారు. మా
పార్టీ ఆఫీస్ ఎంబీబీఎస్ మూర్తి భవన్ అని ఇనాగరేషన్ కోసం ఈ విశాఖపట్నం ప్రాంతంలో ఊరిలో ఉన్న టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రతి వార్డు ప్రతి జిల్లా సెక్రటరీ అది రూరల్ అయినా అర్బన్ అయినా అందరినీ అందరితో పాటు మూర్తి గారి స్ఫూర్తితో ప్రజాసేవలోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నానే ఆలోచనతో ఇవాళ ఈ పెట్టడం జరిగింది. కార్యకర్తలు నాయకులు స్పందన చూసి చాలా ఆనందంగా ఉంది. మూర్తి గారు లేని పక్షంలో వీళ్ళందరూ నాకు చాలా సన్నిహితంగా ధైర్యంగా మీ వెనకాల మేము ఉన్నామని అనడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. 3-4 నెలలుగా నేను ప్రజాసేవలో వద్దాం అనుకుంటున్నాను, రాజకీయాల లోపలికి వద్దాం అనుకుంటున్నాను అని తిరగడం జరిగింది. నేను వెళ్ళిన ప్రతి లొకేషన్లో అక్కడ నియోజకవర్గం ఎమ్మెల్యేతో పాటు అక్కడ ఉన్న కార్యకర్తలు, వార్డు నాయకులు, లేకపోతే రూరల్ అయితే మండల నాయకులు, జిల్లా నాయకులు అందరూ చాలా బాగా స్వీకరించి మా మేము చేసే కార్యక్రమాలు అది రాజకీయాలకి సంబంధించినవి అయినా కాకపోయినా చాలా కలిసిమెలిసి మేము చేయడం జరిగింది. దేశంలో ఏంటంటే అందరికీ మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్స్ ముందే 2 నెలలు మూర్తి గారు రాజకీయ నాయకుడు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయన రాజకీయ నాయకుడు కాదు జస్ట్ నాయకుడు అని అనేవారు. అది నేను స్ఫూర్తిగా తీసుకుని ఆయన్ని నుంచి నేర్చుకుని ఆ అడుగులో నడుద్దాం అనుకుంటున్నాను. ఇక్కడున్న కార్యకర్తలు నాయకులు అందరూ నాకు చాలా ధైర్యం ఇస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది వీళ్ళందరినీ ఇక్కడ చూసి. వీళ్ళందరూ నా వెనకాల ఉన్నారు అని నేను అనుకుంటున్నాను, వాళ్ళు నాకు ఏనాడు అలా లేరు అని మాత్రం ఫీలింగ్ నాకు కలగజేయలేదు. అందరితో సంప్రదించానండి, కానీ అదే చెప్తున్నాను కదా, నేను ఒకసారి ఇంటి బయట అడుగు పెట్టేసరికి ఒక పార్టీలో మనం ఒక కార్యకర్తలాగే ఆలోచించాలి. పార్టీలో ఉన్న వాళ్ళందరూ నాయకులు, వాళ్ళందరికీ మేము చెప్తాం, వాళ్ళందరూ ఏం చెప్తే దాన్ని బట్టి మేము చేస్తాం. జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లకు విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం నివాళులర్పించింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టి అమర జవాన్లకు జోహార్లర్పించారు. ఈ సందర్భంగా రైటర్స్ అకాడమీ అధ్యక్షుడు వివి రమణమూర్తి, కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కె జనార్దన్లు మాట్లాడుతూ ఉగ్రవాద చర్యను తీవ్రంగా ఖండించారు. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన జవాన్ల కుటుంబాలకు యావత్ ప్రజానీకం అండగా నిలవాలని కోరారు. ఉగ్రదాడికి బలైన భారతీయ జవాన్లకు ఆత్మ శాంతించాలని, అట్లాగే ఈ సమయంలో భారతదేశంలో భారతీయులందరూ కూడా ఒక దాటిపై ఉండి రాజకీయాలకు అతీతంగా పనిచేసి మన దేశ రక్షణ కోసం, మన దేశ సౌభాగ్యం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు జవాన్లు ఎవరైతే చనిపోయారో వారి ఆత్మకు శాంతి చేకూరాలని విశాఖ కళాకారుల సేవా సంఘం ఇవాళ ఈ కార్యక్రమాన్ని చాలా పెట్టడం అనేది అభినందనీయం. దేశంలో వారి బాధ్యతను గుర్తెరిగి ఇటువంటి కార్యక్రమానికి మన కళాకారులందరూ, విశాఖ కళాకారులందరూ నిర్వహించడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఈ సందర్భంగా ఒకటే మొత్తం అందరం ముక్తకన్నుగా కోరుకునేది, వారి కుటుంబాలకి చేదోడు వాదోడుగా ఉండాలి, చనిపోయిన వారి ఆత్మ శాంతించాలి, వారి కుటుంబాలకి ఎప్పుడు కూడా ప్రతి భారతీయుడు అండగా ఉండాలని ప్రతిజ్ఞ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈరోజు విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు మన భారత జవాన్లపై చేసినటువంటి దాడిని నిరసిస్తూ విశాఖ కళాకారుల సంఘం అందరి తరఫున మరి కళాకారులందరూ కూడా ఈ యొక్క కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములైనందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మద్యం అనుకుని స్పిరిట్ తాగి మృతి చెందిన 7 కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని గాజువాక మాజీ ఎమ్మెల్యే జనసేన నాయకుడు చింతలపూడి వెంకటరామయ్య డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గాజువాక ఎస్టీ కాలనీకి చెందిన మృతులు నిరుపేదలు కావడం వలన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన దురదృష్టకరమని విచారం వెలిబుచ్చారు. అనిల్ గారా? నేను గాజువాక ఫార్మర్ ఎమ్మెల్యే చంద్రపూడి వెంకటరామయ్య మాట్లాడుతున్నాను. గాజువాక నియోజకవర్గంలో 52వ వార్డు స్వతంత్ర నగర్లో ఎస్టీ కాలనీ ఉంది. వాళ్ళందరూ కూడా ఇబ్బందుల్ని పెంచుకుని తర్వాత రోడ్ల కూడా ఉన్నటువంటి చెత్త కాగితాలు ఏరుకుని జీవించేటటువంటి వాళ్ళు. మరి అనుకోకుండా ఆ చెత్త ఏరుకుంటున్నటువంటి సందర్భంలో ఒక తుప్పల్లో ఓ కెమికల్ డబ్బా ఒకటి కనపడింది, తెల్లగా ఉండడంతో ఇది నాడుసారా ఎవరో ఇక్కడ దాచారని అనుకుని అది పట్టుకొచ్చి ఆ ఫ్యామిలీకి దొరికినటువంటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి రిలేషన్ ఆ 7-8 ఫ్యామిలీస్కి కూడా
ఇది ఈ యొక్క కెమికల్ని షేర్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా నాటుసారా అనుకుని మరి అందరూ కూడా సేవించడం జరిగింది. అందులో భాగంగా పొద్దున్నే ఒక ఆమె సరిపోతే వాళ్ళు తెలియక సహజ మరణం అనుకున్నారు. తర్వాత వరుసగా మళ్ళీ ఇంకో ముగ్గురు చనిపోవడం జరిగింది. తర్వాత చాలామంది అస్వస్థతకు ఇంకా 10-12 మంది వరకు కూడా ఇది సేవించినటువంటి వాళ్ళు అస్వస్థతకు గురైతే వాళ్ళందరినీ కూడా తక్షణం కేజీహెచ్కి తరలించడం జరిగింది. రోడ్ల మీద చెత్త ఎరుకుని మరి జీవించేటటువంటి వాళ్ళు కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం తరపున వాళ్ళ ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని మరి దానికి తగినటువంటి అవకాశాన్ని వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రభుత్వ పరంగా. రియల్ ఎస్టేట్ నిర్మాణాలపై జీఎస్టీని 18% నుంచి 5% తగ్గించడం పట్ల క్రెడాయ్ హర్షం వ్యక్తం చేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం కారణంగా రియల్ వ్యాపారం అభివృద్ధితో పాటు కొనుగోలుదారులు బిల్డర్ల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుందని క్రెడాయ్ ఏపీ చైర్మన్ సుబ్బరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న తమ డిమాండ్లు కూడా పరిష్కార దిశగా చర్యలు జరుగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మధ్యతరగతి వారి కోసం కట్టి ఇస్తున్న గృహాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మీ అందరికీ కూడా స్వాగతం చెబుతూ మరొకసారి మా తరఫున మీ అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చైర్మన్ విశాఖపట్నం చాప్టర్ నాని గారు చెప్పారు. మనం జనరల్గా ఏంటంటే ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు గవర్నమెంట్ని మనం ఆ ప్రాబ్లమ్స్ రిప్రజెంట్ చేయడం కోసం ఎక్కువగా మనం మిమ్మల్ని పిలవటం, మీ ద్వారా ఆ ప్రాబ్లమ్స్ని గవర్నమెంట్కి చెప్పుకోవటం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది, అది మీ అందరికీ తెలుసు. అందులో మీ సహకారం ఎంత ఉందన్నది మేము మాటలతో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పోతే అలాగే మనం గవర్నమెంట్ నుంచి మనం రిప్రజెంట్ చేసినప్పుడు ఐదర్ ఇట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ నుంచి అయినా సరే మనకి ఒక మంచి ప్రతిఫలం దక్కిందంటే దాన్ని కూడా మనం తప్పనిసరిగా మీ దృష్టికి అలాగే మీ ద్వారా కస్టమర్స్ దృష్టికి ప్రజల దృష్టికి కూడా మా సంతోషాన్ని తెలియపరచవలసినటువంటి అవసరం, అంతే బాధ్యత మా మీద కూడా ఉందని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా చాలా విషయాల్లో మాకు చాలా రిలాక్సేషన్స్ మేము చేసిన రిప్రజెంటేషన్స్ మీద ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఎక్కువ ట్యాక్స్ విషయంలో కొంచెం రిలాక్సేషన్స్ ఎక్కువ ఇంకా పెండింగ్లో ఉండిపోయినాయి, అవి కూడా ఒక్కొక్కటి సాల్వ్ అవుతాయని అనుకుంటున్నాం. ఈ ఎలక్షన్ లోపల తప్పనిసరిగా అవి కూడా సాల్వ్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ కూడా మనకి గవర్నమెంట్ నుంచి కూడా మనకి సంకేతాలు ఉన్నాయి. డెఫినెట్గా ఇంకొక 10-15 రోజుల్లో దాని యొక్క రిజల్ట్స్ కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మీ అందరికీ మనం చేసేది ఏంటంటే ఇది మేము ఏమి చేసినా ఏం పోరాడినా ఒకటి మా బిజినెస్ సక్రమంగా నడవాలంటే రేట్లు తక్కువ ఉండి కాంపిటీషన్ తట్టుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితి మనం కల్పించాలి. సీసీ కెమెరాల నీడలో విశాఖ జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు ఈ నెల 27 నుంచి వచ్చే నెల 18 వరకు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్ఏఓ టి నగేష్ కుమార్ తెలిపారు. మద్దెలపాలెం పిఠాపురం కాలనీలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఆయన జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను ఏసీటీ న్యూస్ కు వివరించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 27 నుంచి వచ్చే నెల 18 వరకు నిర్వహించేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. విశాఖ జిల్లాకు సంబంధించి 111 సెంటర్లలో ఈ పరీక్షలు జరుగుతాయి. వీటిలో అర్బన్ పరిధులు 67 ఉండగా రూరల్ ఏజెన్సీ మండలాల్లో 11 కేంద్రాలతో పాటు మొత్తం 44 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరాల విద్యార్థులతో కలిపి 105,000 మందికి పైగా పరీక్షలు రాయనున్నారని ఆర్ఐఓ నగేష్ కుమార్ తెలిపారు. విద్యార్థులు ఎటువంటి కాపీయింగ్కు పాల్పడినా వారితో పాటు అందుకు ప్రోత్సహించిన అధ్యాపకులు విద్యాసంస్థలపై చర్యలు తప్పవన్నారు. ఫీజులు చెల్లించలేదని విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుంటే ఆ కళాశాలల గుర్తింపు రద్దు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఏజెన్సీ మండలాల్లో 11 పరీక్షా కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించామన్నారు. ఇంటర్ బోర్డు అధికారులు రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్లతో పాటు 10 స్క్వాడ్ టీంలు పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు చేస్తారని చెప్పారు. విద్యార్థులు ఈ పరీక్షా కేంద్రాలకు ఉదయం 8 గంటలకల్లా చేరుకోవాలని సూచించారు. 27వ తారీఖు నుంచి అంటే మార్చి 18 వరకు జరగబోయే పరీక్షలకి విశాఖ జిల్లాకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసామండి. మొత్తం మనకి 111 సెంటర్లు ఉన్నాయి. ఈ 111 సెంటర్లకి మొదటి సంవత్సరం విద్యార్థులు 52,555 మంది హాజరవుతుంటే అందులో 48,552 మంది జనరల్ విద్యార్థులు, అదేవిధంగా ఒకేషనల్ 33,973 మంది అటెండ్ అవుతున్నారు. సెకండ్ ఇయర్ విద్యార్థులు 53,511 విద్యార్థులు అయితే అందులో 49,930 మంది జనరల్ విద్యార్థులు,
3583 మంది వొకేషనల్ విద్యార్థులు అటెండ్ అవుతున్నారు. ఈ 111 సెంటర్లకు కూడా సీసీ కెమెరా నిఘా వేయడం జరుగుతున్నాయండి. ఇది మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మార్క్ ప్రాక్టీస్ని అరెస్ట్ చేయాలి, పకడ్బందీగా ఎగ్జామ్స్ నిర్వహించాలి. తల్లిదండ్రులు విద్యార్థులు గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే అందరూ కూడా ఎగ్జామ్ సెంటర్కి దయచేసి 8:30 చేరుకోండి. అది ఓ కుగ్రామం, స్మార్ట్ సిటీలో భాగమే అయినా నగరానికి నాగరికతకు దూరంగా ఎక్కడో అండమాన్ ప్రజల జీవితాలను తలపించేలా దుర్భర జీవితాలను గడుపుతున్నారు. పరిశ్రమల కాలుష్య కోరల నుంచి తమకు విముక్తి కల్పించి రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కును కాపాడాలని కోరుతున్నారు వారే పిట్టవానిపాలెం వాసులు. పరిశ్రమల కాలుష్య కోరల నుంచి తమకు విముక్తి కల్పించి రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కును కాపాడాలని కోరుతున్నారు వారే పిట్టవానిపాలెం వాసులు. విశాఖ జిల్లాలో పిట్టవానిపాలెం నైసర్గిక స్వరూపం ప్రత్యేకమైంది. రాజకీయంగా అనకాపల్లి పార్లమెంటరీ, పేందుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోనూ, రెవెన్యూ పరంగా గంట్యాడ మండలంలోనూ ఉంది. ఇక జీవీఎంసీ పరిధికి వచ్చేసరికి 55వ వార్డులోనూ, రక్షణ పరంగా దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. చుట్టూ ఎన్టీపీసీ, స్టీల్ ప్లాంట్, హిందూజా వంటి ప్రముఖ పారిశ్రామిక సంస్థలు ఉన్నాయి. అయినా ఇక్కడి ప్రజలు నగరానికి నాగరికతకు దూరంగా దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. విద్య, ఉపాధి లేదు, మంచినీరు తాగలేని, మంచి గాలి పీల్చలేని దుస్థితి వారిది. వీరే కాదు, మరో 14 గ్రామాల ప్రజల పరిస్థితి అదే. చూస్తే జాలా వస్తుంది. విశాఖపట్నంలోనే ఉన్న వాళ్ళైనా, ఇది కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 55వ వార్డు అంటే నగర పరిధిలోదే కదా, ఇది స్మార్ట్ సిటీ పరిధిలోకి కదా వస్తుంది, ప్రభుత్వం కీలకమైన స్థానం కదా అని అనిపిస్తుంది. కానీ పూర్తిగా వాళ్ళు ఏదో ఈ ప్రాంతం నుంచి సంబంధం లేనట్టు అండమాన్ నికోబార్ దీవుల్లాగా కొన్ని వాళ్ళు నాగరికతకు దూరంగా ఉండే వాళ్ళగా ఈ ప్రభుత్వ తాలూకా సర్వీస్కి, ప్రభుత్వ తాలూకా ఫలాలకి వాళ్ళు దూరంగా ఉన్నారు. అక్కడున్న కాలుష్య కోరల వల్ల ఆరోగ్యాలు పోయినాయి, ఊపిరితిత్తులు, చర్మ వ్యాధులు, మరి హెయిర్ ఫాల్ కానివ్వండి, గర్భస్రావాలు కానివ్వండి, మరి పెళ్ళైన కూడా పిల్లలు, యువకులు పిల్లలు పుట్టకపోవడం కానివ్వండి, ఇలాంటి ఆరోగ్యం ఏ రకంగా భర్తీ చేసి కుదుటిపడే ఆరోగ్యం కాదు, పూర్తి కోల్పోయిన ఆరోగ్యాలు అటువంటి తయారైపోయింది. ఈ సమ్మర్ వచ్చినట్టయితే ఈ ఎండకి ఆ వేడి ఆ ప్రాంతంలో కానీ ఆ గాలికి దువులకి దువులు ఎగిరిపోయి ఎగిరిపోయి పడిపోవడం కానీ, దీనికి అన్ని కారణాలు ఏంటంటే స్టీల్ ప్లాంట్ కట్టిన తర్వాత సరైనటువంటి పునరావాసం ఆ ప్రాంతాల్లో జరగలేదు, అభివృద్ధి చేయలేదు. ఎన్టీపీసీ వచ్చిన తర్వాత బాగుంటుంది, అభివృద్ధి చెందుతుంది అన్నారు. ఆ కొలిమిలు పెట్టిన తర్వాత ఆ ప్రాంతం అంతా పొల్యూట్ అయిపోయింది, ఉపాధి కలగలేదు. ఇవాళ హిందూజా వచ్చిన తర్వాత యాష్ పాయింట్లు కట్టారు, కింద లేయర్స్ సరిగా మెయింటైన్ చేయకపోవడం వల్ల, లైన్స్ చేయకపోవడం వల్ల వాటర్ అంతా పొల్యూట్ అయిపోయి అక్కడ తాగే నీరు పొల్యూట్ అయిపోయింది. అక్కడ చేపల పాలనలో చేపల వాటి పూర్తిగా పాడైపోయింది, చేపలంతా కూడా ఈ నీరు సముద్రంలో కలిసి పొల్యూట్ అయిపోయి అవి చనిపోయిన చేపలు వస్తున్నాయి తప్ప ఆ ప్రాంతం చేపలు నగరంలోకి తీసుకెళ్ళిన కూడా ఎవరు కొనే పరిస్థితి కూడా కనపడుతుంది. ఒక పిట్టవాని పాలెం కదా, ఒక అప్పికొండ గ్రామం కదా, ఒక చిన్న గ్రామం, చిన్న ప్రాంతంలో ఏం పోతే ఓటేస్తే లేకపోతే ఓట్లతో లెక్క కడితే న్యాయం చేయలేం. ఇది వాళ్ళ పౌరులు, భారతదేశ పౌరులు, వారికున్న రాజ్యాంగపరమైన హక్కు, జీవించే హక్కు ఉంది, హక్కును కల్పించాలి బాధ్యత ప్రభుత్వం ఉంది, దానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొనించారు. విశాఖ వేదికగా మరోసారి కొత్త సెల్ ఫోన్ ఆవిష్కరించబడింది. V15 Pro పేరుతో రూపొందించిన సరికొత్త వివో సెల్ ఫోన్ ను విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు విడుదల చేశారు. ఈ కార్యక్రమం విశాఖ నగరంలోని పార్క్ హోటల్లో నిర్వహించారు. కార్యక్రమంలో అనేక మంది సెల్ ఫోన్ ఆపరేటర్లు పాల్గొన్నారు. స్మార్ట్ ఫోన్ అనగా ఇంతకుముందు చిన్న చిన్న ఫోన్లు చేతుల్లో పెట్టుకునే వాళ్ళం, అందరి చేతుల్లో ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి. వాటిలో ఉండేటువంటి నాకైతే ఆ కెమెరాని కానీ లేక ఉండే ఫీచర్స్ కానీ ఆ గేమ్స్ కానీ వాడే అలవాటు లేదు, కానీ ఈ కొత్త జనరేషన్ అంతా కూడా వీటికే ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. న్యూ ఏవైతే అరైవల్స్ వస్తే కొత్త, ఇప్పుడే వారు చెప్పారు చాలా చక్కగా చెప్పారు. సో వాటన్నిటినీ ఇప్పుడు ఉండే ట్రెండ్ డెఫినెట్గా యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దర్శకుడు కోడి రామకృష్ణ లేని లోటు తీర్చలేనిదని వైజాగ్ ఫిల్మ్ సొసైటీ తెలిపింది. సరికొత్త కథలతో సాంకేతికతను జోడించి చిత్రాలు రూపొందించడంలో కోడి రామకృష్ణని మించిన వారు లేరని ఈ సందర్భంగా సభలోని వక్తలు పేర్కొన్నారు. అనారోగ్యంతో కోడి రామకృష్ణ మృతి చెందిన సందర్భంగా ఆయన సంతాప సభను విశాఖలోని పౌర గ్రంథాలయంలో నిర్వహించారు. వైజాగ్ ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సినిమాలు బాలకృష్ణతో తీసి కూడా లైఫ్ ఇచ్చింది కోడి రామకృష్ణ గారే. తలంబ్రాలు, ఆకృతి, అమ్మోరు చనిపోవడం మన భారతదేశంలో అందరికి సినిమా ప్రేక్షకులు కానీ సినిమాని ప్రేమించే వాళ్ళు కానీ అందరికి చాలా విచారం తగిన విషయం. ముఖ్యంగా ఆయన గొప్పతనం ఏంటంటే బాహుబలి సినిమా గురించి చెప్పుకుంటున్నట్టు 2018 సంవత్సరాలు చెప్పుకుంటున్న మనం ఆయన 2015-16లోనే అమ్మోరు అని చెప్పి ఒక సినిమా తీశారు. అక్కడే ఆ గ్రాఫిక్స్ ఇంట్రొడ్యూస్ చేశారు.
అందువల్ల చెల్లుకి చలనచిత్ర చేయడం యొక్క చరిత్ర తీసుకున్నట్లయితే గ్రాఫిక్స్ లేకుండా అతను టెక్నిక్ ప్లే చేసిన వాడు విట్లాచారి అయితే విట్లాచారి తర్వాత అంతటితో సమానమైనటువంటి వాడు కోడి రామకృష్ణ గారు. ఆ తర్వాత బాహుబలి ఇప్పుడు తీశారంటే బాహుబలి పెద్ద ఆశలో నక్కర్లేదు ఎందుకంటే లేటెస్ట్ టెక్నాలజీ అంతా మనకు వచ్చింది కాబట్టి. అందులో కోడి రామకృష్ణ గారిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆయన మన ఆంధ్రుడు కావడం మనకు గణించదగిన విషయం. రెండోది ఆయన తీసిన సినిమాలు ఫ్లాప్ అయినవంటే ఏమి లేవు, అన్నీ కూడా విజయవంతమైనటువంటివి. సుమారు 125 రోజులు కూడా ఆడినటువంటి నేపథ్యం ఉంది. గొల్లపూడి మాత్ర ఆవుతు ప్రసాద్ అని ఒక ఆయన కూడా ఆయన చనిపోయినారు, ఆయన తీసుకొచ్చినటువంటి అందరికి మించి రాజశేఖర్ గారిని జీవి ఒక లైఫ్ ఇచ్చినటువంటి వ్యక్తి మన కోటి రామకృష్ణ గారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మార్చి 1న మోడీ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీజీ ఐజీ గోయల్. బీచ్ రోడ్ అనధికార విగ్రహాల ఏర్పాటు జీవీఎంసీకి హైకోర్టు మొట్టికాయ. ఇరవై నుంచి ప్రపంచ బీచ్ వాలీబాల్ పోటీలు, పాల్గొనున్న 23 దేశాల జట్లు. ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న పార్టీలు, ముందంజలో వైసీపీ. దక్షిణ టీడీపీలో వర్గపోరు, ఎమ్మెల్యే వాసుపల్లి అనుకూల ప్రతికూల నిరసనలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.